ఉంటది. చాలా మంది అనుకుంటారు యాజమాన్యాలు అన్ని బాగా సంపాదించుంటారు, దానికి తీయచ్చు కదా. ఇవాళ బిట్స్ పిలాని కానీ హైదరాబాద్ కానీ ఉంది, మరి ఇవాళ టాటాలు బిర్లాలు అందరు స్కూల్ కాలేజీలు పెడుతున్నారు, ఎవరైనా ఫీజులు తీసుకోకుండా ఉన్నాయా చెప్పండి? ఎక్కడ కూడా లేవు. మన ఇవాళ రామాయణంలో అప్పుడు ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు విద్య నేర్పినప్పుడు చూసుకున్నా కూడా, మరి వీళ్ళ ద్రోణాచార్యుడు ఉచితంగా ఇక్కడ విద్యను వీళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఆయన అన్నాడు వాళ్ళు కోచింగ్ రాగానే ఇంట్లో వచ్చి భార్యతో కొడుకుతో అన్నాడు, ఇంకా మనం ఈ రోజు నుంచి మనం గంజి అన్నం తినాల్సిన పని లేదు, తర్వాత మనము ఇలా అన్నం లేకుండా ఉండాల్సిన పరిస్థితి లేదు, మనం ఇంకా ధనవంతులం అవుతున్నాం అన్నారు. మరి ఆ కాలంలో నుంచి కూడా గురువు దక్షిణ లేకుండా విద్యను అభ్యసిస్తున్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మాత్రం ఫీజులు తీసుకోవడమే ఒక నేరము అనే పరిస్థితి దయచేసి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మనం ఇవాళ ఆలోచించినట్లయితే ఏ పేరెంట్ అయితే ఫీజులు అధికం అంటున్నారో, ఒక స్కూల్లో 20,000 ఫీజు పే చేస్తున్నాడు పేరెంట్, అది భారం అంటాడు, కానీ సాయంత్రం వచ్చి మళ్ళీ నెలకు 5,000 రూపాయలు హోమ్ ట్యూషన్, అంటే 10 నెలలు అయినా ఎంతవుతున్నది, 50,000 రూపాయలు మళ్ళీ సాయంత్రం ట్యూషన్ ఖర్చు పెడుతున్నాడు. ఏడాది అంతా 20,000 ఖర్చు పెట్టడానికి ఇది భారము, మోసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు అన్నప్పుడు సాయంత్రం 2 గంటల కొరకు ఏడాదికి 50,000 ఖర్చు పెడుతున్నారు కదా. మరి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే 3 గంటల కోచింగ్ కొరకు 100,000 రూపాయలు వెచ్చిస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ పోవాలంటే దయచేసి ఖచ్చితంగా స్కూల్ ఫీజులను మరి ఒక తరహాలో ఫిక్స్ చేసి గవర్నమెంట్ కానీ విద్యావేత్తలు కానీ దీనిపైన ఒక పాజిటివ్ గా స్పందించాలి. అన్ని అన్నం కరెక్టే, మరి యాజమాన్యాలు ఎలా భరిస్తాయి అనే ప్రశ్నకు కనీసం ఒక్కరైనా సమర్థించలేకుండా క్లాస్ రూమ్ తరగతి స్ట్రెంత్ తగ్గించాలి, తర్వాత అన్ని కూడా బాగా ఫెసిలిటీ చేయాలి, ఒక రూపాయి ఫీజు పెంచకూడదు, 12 నెలలు టీచర్లకు శాలరీస్ ఇవ్వాలి, టీచర్లకు ఫీజులు పెంచాలి, మాకు ఎవిడెన్స్ చూపించాలి, అన్నీ అడిగినప్పుడు మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ఒక ప్రశ్నకి సమాధానం కూడా ఇవాళ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే అది చాలా దౌర్భాగ్యం. మేము ఇంటర్మీడియట్ రంగంలో చూస్తున్నాం కదా, ప్రైవేట్ కాలేజీలు అందరికీ ఫైర్ ఎన్ఓసీ ఫైర్ సేఫ్టీ కావాలని వేధించినప్పుడు మేము మా వాళ్ళని అడిగినప్పుడు చెప్పారు, గవర్నమెంట్ బిల్డింగ్లకు ఎందుకు ఫైర్ సేఫ్టీ అవసరం లేదు సార్, మరి మీ పిల్లలకు ఎలా అంటే, లేదండి మా బిల్డింగ్ అన్ని కట్టేటప్పుడే మా అన్ని ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ప్రకారం మా బిల్డింగ్లు కడతాము, మా బిల్డింగ్లకు ఫైర్ సేఫ్టీ అవసరం లేదు, అందుకే మీ ప్రైవేట్ వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు అంటే. ఇలా నిర్ణయాలు తీసుకునే ముందు ప్రైవేటు ప్రభుత్వ తర్వాత ఇంటర్నేషనల్ లోకల్ నేషనల్ ఇలా కాకుండా ఎంటైర్ విద్యారంగానికి నియమ నిబంధనలు ఒకే రకంగా దాన్ని ఆలోచించి చేసినట్లయితే లాభం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. అయితే స్కూల్లో ఇంకొకటి ఏంటంటే మరి పిల్లలు ఇప్పటికే మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు, ఈ 3 నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, మరి జూను జూలై ఆగస్టు అయిన తర్వాత కూడా స్కూల్ కి క్లాస్ గదికి ఆల్టర్నేట్ లేదు అని మనం ఎందుకు అంటాం అంటే వీళ్ళ స్కూల్కి వెళ్తే వాడు పిల్ల వల్ల సాన్నిహిత్యం ద్వారా కూడా ఎంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతేకాకుండా వాడికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం ఉంది. ఇవాళ 3 నెలలు ఇంట్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి పిల్లలు ఎట్లా ఉంటారంటే 5 నిమిషాలు అసెంబ్లీలో కూడా నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో అంటే కనీసం బస్సు దిగిన నుంచి స్కూల్ వరకు నడిచాడు, ఇంటి నుంచి స్కూల్ బస్ వరకు నడిచాడు, మరి ఇప్పుడైతే పరిస్థితి ఏంది, ఇంట్లో పొద్దున్న లేచిందంటే సోఫాలో కూర్చుంటాడు లేదా బెడ్ మీద కూర్చుంటాడు లేకపోతే ఇంకోటి ఎక్కడైనా కూర్చోవడం పడుకోవడం తప్ప. ఇవాళ స్కూల్ పిల్లలు రోజులో ఎంతమంది ఇంట్లో అటు ఇటు నడుస్తున్నారు అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు. మరి 3 నెలల తర్వాత కూడా ఇంట్లోనే ఉండి క్లాసులు వినమని మనం 6 నెలలు పొడిగించినట్లయితే పిల్లవాడు ఫిజికల్ గా ఏ రకంగా తయారవుతాడు అనేది కూడా మనం ఇవాళ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక 6 నెలలు పిల్లలు కనుక స్కూల్ పిల్లలు ఇలాగే ఇంట్లో ఉంటే కనుక 6 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ శారీరకంగా మానసికంగా ట్రాక్ తీసుకురావడానికి ఖచ్చితంగా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జూలైలో తప్పకుండా స్కూల్ ఎడ్యుకేషన్ మళ్ళీ పునః ప్రారంభం చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని ఏమన్నా పిల్లల్ని ట్రాక్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి ఏం చేయాలంటే సిలబస్ ని మనం బాగా రెడ్యూస్ చేయాలి. ఆల్రెడీ సిబిఎస్ఈ 8th క్లాస్ వరకు మీరు రెడ్యూస్ చేయండి అని చెప్పింది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలంటే ఇప్పుడున్న సిలబస్ కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% సిలబస్ తీసివేసినప్పుడు మాత్రమే మేము పిల్లలకి స్వేచ్ఛాయుతంగా మనం క్లాసులు చెప్పడానికి అవకాశం ఉంటుంది, ప్రెషర్ లేకుండా టీచ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ లో మనం ఉందో ఇక్కడ కూడా మేము కనీసం ఇప్పటి నుంచైనా స్కూల్లో కూడా 25% తప్పకుండా పిల్లవాడికి ఆన్లైన్ వర్క్ అప్పగించడానికి అన్ని యాజమాన్యాలు కూడా రంగం సిద్ధం చేసుకున్నాయి. కాబట్టి ఏది ఏమైనా స్కూల్ స్థాయిలో కూడా సిలబస్ రెడీ చేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఏదైనా ఈ కరోనా అనేది మరి ఎన్నో రంగాల్లో మార్పులు చేసింది అనేది వాస్తవమే. ఎడ్యుకేషన్ రంగంలో కూడా మరి కరోనా తర్వాత అమూల్యమైన సలహాలతోటి మరి చాలా గొప్ప మార్పులు చేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. అది ఎంటైర్ బిల్డింగ్ లో అట్మాస్ఫియర్ ఏ రకంగా మార్చాలి, ఈవెన్ వాళ్ళ వాష్రూమ్స్ లో పరిస్థితిని ఏ రకంగా ఉంచాలి, లైబ్రరీలో ఏ రకంగా ఉండాలి, గేమ్స్ లో ఏ రకంగా ప్లాన్ చేయాలి, క్లాస్ రూమ్ లో ఏ రకంగా ఉండాలి, అసెంబ్లీ ఏ తరహాలో రన్ చేయాలి, ఇవన్నింటికి కూడా
మరి ఆల్మోస్ట్ ఆల్ యాజమాన్యాలు అన్నింటికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము సెప్టెంబర్ లో అక్టోబర్ లో క్లాసులు స్టార్ట్ చేస్తాం అనేది కాకుండా దయచేసి జూలైలోనే మనం స్టార్ట్ చేసినప్పుడు చదవకపోతే ఏం జరుగుతుంది, కొంపలు ముంచకపోతే అనేది కాదు. ఇక్కడ పిల్లవాడు 4 నెలలు ఇంట్లో ఉన్న తర్వాత వాడిని మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శారీరకంగా మానసికంగా పిల్లవాడిని మళ్ళీ సంసిద్ధం చేయాలి స్టడీస్ కు అనేటప్పుడు అది చాలా టైం పడుతుంది వాళ్ళ ట్రాక్ లోకి రావడానికి. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత పిల్లవాడిని క్లాస్ రూమ్ కి అలవాటు చేసినప్పుడు మాత్రమే పిల్లవాడు మరి ఆ సమాజం ద్వారా కావచ్చు, ఓకే టీచర్ల ద్వారా కావచ్చు నేర్చుకునే అవకాశాలు ఎంతగానో ఉంటాయి. ఆన్లైన్ లో అది స్కూల్ పిల్లలు అయితే వినడం చాలా కష్టం. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా సిస్టమ్ చూస్తే ఎలా ఉంది అంటే 1+1 సిస్టమ్. ఒక టీచర్ తో కంట్రోల్ చేయలేనప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లో అయితే ఒక టీచర్ మెయిన్ టీచర్ ఇంకో అసోసియేట్ టీచర్ ఉంటున్నాడు, అంటే ఇద్దరు టీచర్లు కలిసి మరి 30-40 మంది పిల్లల్ని కంట్రోల్ చేస్తూ పాఠాలు చెప్తున్న రోజుల్లో ఇంట్లో ఎన్నో డిస్టర్బెన్స్లు ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మా వాడి సిస్టమ్ ముందు కూర్చొని క్లాసులు వింటాడు అనేది ఇట్స్ ఇంపాసిబుల్. వింటే ఎంతసేపు వింటాడు అంటే 1/2 అవర్ కాన్సన్ట్రేట్ చేసి వింటాడు తప్ప కానీ ఒక 2 గంటలు లెక్చర్ని ఈవెన్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా నాన్ స్టాప్గా మరి ఆన్లైన్లో క్లాసులు విని అంత ఓపిక సీరియస్నెస్ వాళ్ళకు ఉండదు. ఒకవేళ అంతా ఉంది అన్నా కూడా మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ వాడు సెల్ ఫోన్ తోటో ఐప్యాడ్ తోటో ల్యాప్టాప్ ముందు ఉంటే మరి ఆగస్టు నుంచి నో డౌట్ ఎట్ ఆల్ మరి ఐ స్పెషలిస్ట్లకి మొత్తము మార్నింగ్ టు ఈవినింగ్ ఐ హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మరి కళ్ళకి ఎఫెక్ట్ ఏ రకంగా పడుతుంది చూడొచ్చు. ఇవల్ల ఓన్లీ గూగుల్ కావచ్చు తర్వాత మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మనం చూస్తూనే ఉన్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి సెపరేట్గా వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇచ్చారు. అంటే కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా మరి ఉన్నాయి. మరి మన పిల్లలు చిన్న సెల్ ఫోన్ తోటి కనీసము ఒక ఫిట్ దూరం కూడా మానిటర్ను పెట్టుకోకుండా పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూసినట్లయితే మన రాబోయే రోజుల్లో మన పిల్లల యొక్క ఐసైట్ ఏ విధంగా ఉంటుందో ఆశించవచ్చు. కాబట్టి పిల్లలని లాంగ్ స్టాండింగ్లో సిస్టమ్ ముందు స్క్రీన్ ముందు పెట్టినప్పుడు అది ఫ్యూచర్లో దానికితో తలెత్తే ప్రాబ్లమ్స్ కూడా వేరుగా ఉన్నాయి. కాబట్టి మనం స్కూల్ ఎడ్యుకేషన్లో క్లాస్ రూమ్కి తరగతి గదికి ఆల్టర్నేట్ ఆలోచించడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇది ఏంటి అంటే ఓన్లీ ఒక ఉపశమనం, ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నాం అనేది పిల్లవాడిని ఓకే పూర్తిగా వాడు అసలు చదువులోకి వస్తలేడు సార్ మా వాడిని ఏం చేద్దాను చేయండి అన్నప్పుడు ఒక యాక్టివిటీ ఉపయోగపడుతుంది తప్ప కానీ ఇప్పుడు ఆన్లైన్లో చెప్పినవన్నీ జూన్లో మళ్ళీ మేము చెప్పము అంటే కనుక ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి కాన్సన్ట్రేషన్ మన పిల్లలకి అంత కంటిన్యూస్గా ఆన్లైన్లో చేయలేము కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి క్లాసులు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే పిల్లల లోపల ఓవరాల్ డెవలప్మెంట్ని మనం చూడగలుగుతాం. ఓన్లీ సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది ఎడ్యుకేషన్ కాదు కదా, టెక్స్ట్ బుక్లో ఉన్నదానికి మనం పాఠాలు చెప్తున్నాయి అనేది లెర్నింగ్ కాదు. అలా అనుకుంటే దేశంలో మరి దూరదర్శన్లోనే అన్ని క్లాసులు చెప్పేస్తూ స్కూల్ బంద్ కాలేజ్ బంద్ అని వినొచ్చు కదా. కాబట్టి టీచర్లు ఫాలో అప్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తరగతులు పునశ్చరణకి ప్లాన్ చేయాలి. రాబోయే ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ పెండింగ్ లో పడినాయో కేజీ నుంచి పీజీ వరకు అవన్నీ కూడా ఆన్లైన్ లో మల్టిపుల్ ఛాయిస్ బేస్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి మరి యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ప్లాన్ చేయాలి. ఈ సంవత్సరం ఎంసెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తూ ఇంటర్ మార్కుల బేస్డ్ గా ఇంజనీరింగ్ తర్వాత ఫార్మసీ వీటిలలో అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి మనకు లక్కీలీ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి మన రాష్ట్రంలో ప్రాబ్లం లేదు. అయితే 10th క్లాస్ మాత్రము మనకు 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి, మిగతా ఎగ్జామ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని రిజల్ట్ తొందరగా ఇచ్చినప్పుడు మాత్రమే ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఒకటి చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్ వాళ్ళకి మాత్రం కొంచెము సందిగ్ధం ఏర్పడింది. 10th క్లాస్ పరీక్షలు అయిపోయి వాళ్ళ రిజల్ట్స్ వచ్చి మరి ఇంటర్ అడ్మిషన్లు ఇవన్నీ చేసుకోవడానికి ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మాత్రం కొంచెం సందిగ్ధం. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో నష్టపోయేది ఆల్ ఫస్ట్ ఇయర్స్కి నష్టం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పెద్ద నష్టం లేదు, పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నష్టం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 2 ఏరియాస్లో తప్ప మిగతా వారికి పెద్ద నష్టం లేదు. అయితే ఈ హాలిడేస్లో పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ మాత్రం చాలా అందుబాటులో వచ్చింది. పిల్లలందరూ ఎన్నో వీడియో క్లాసెస్ ఆన్లైన్ క్లాసులు వింటున్నారు, ఎన్నో రకాలుగా ఆన్లైన్ పరీక్షలు రాస్తున్నారు. మరి దీనికి తగినట్టుగా ఇంట్లో కూడా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో ఒక ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ పిల్లలకు తప్పని పరిస్థితుల్లో చేయాల్సిందిగా తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఇది ఒకసారి అలవాటు అయినాక ఎవరు వదిలిపెట్టరు. ఈవెన్ ఇప్పుడు మేమే ఉన్నామంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అన్ని మా వీక్లీ ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే కండక్ట్ చేయడానికి వాళ్ళు ఆల్ఫోర్స్ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా పెన్ పేపర్ వీక్లీ ఎగ్జామ్స్ కానీ ఐఐటి నీట్ గ్రాండ్ టెస్ట్లు కానీ ఉండవు. ఖచ్చితంగా స్కూల్ పిల్లవాడు కానీ కాలేజీ పిల్లవాడు కానీ ఐఐటి నీట్ ఎగ్జామ్ ఉంది, ఫౌండేషన్ టెస్ట్ ఉంది అంటే మరి ఖచ్చితంగా ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ ఆ రోజు స్కూల్కి కాలేజ్కి తీసుకెళ్ళి అక్కడ ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసే సిస్టమ్ వస్తున్నది. కాబట్టి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ కొనిచ్చే పరిస్థితిని ఏర్పాటు చేయాలి. అయితే
స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఏం చేయాలంటే ఈ కాంటెంట్ అంతా కూడా ఈ ల్యాప్టాప్ లో ఐప్యాడ్ లో చేసేసి ఓన్లీ ఆ ఈ లెర్నింగ్ ని మాత్రమే ఓపెన్ చేసే పరిస్థితి చేయాలి. ఇంకా గూగుల్ సెర్చింగ్ కి మళ్ళీ ఆప్షన్ ఇవ్వకుండా లాక్ చేయాలి తల్లిదండ్రులు. ఇక్కడ దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నిర్ణయం మీరు తీసుకోలేకుండా పిల్లవాడికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రము అది తప్పకుండా చాలా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఏది ఏమైనా ఇవాళ ఈ కరోనా అనేది మనకు ఎన్నో ఒక కొత్త ఆలోచనలతోటి కొత్త నూతన టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా వెళ్ళింది. 10 సంవత్సరాల్లో ఎన్నడూ కంప్యూటర్ పట్టిన మనిషి కూడా ఇవాళ నెల రోజుల్లో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో పనిచేసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఇది ఒక వంతుకు కొంచెం కొత్త ఆవిష్కరణలకి ఆవిర్భావం జరిగింది అని చెప్పేసి నేను భావిస్తూ మరి మిగతా లాక్డౌన్ పీరియడ్ లో అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటూ మరి ప్రభుత్వము విద్యావేత్తలు అందరూ కూడా దీనిపైన కూలంకుషంగా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రజ్ఞాభారతి ఈరోజు నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించినందుకు మరి ఇక్కడ మరి ఎంతో మంది విద్యావేత్తలు ఈ మీటింగ్ లో వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రజ్ఞాభారత్ తరఫున మరి నా తరఫున అందరికీ కృతజ్ఞత అభివందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 10 నిమిషాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విధంగా లేదా ఒక డిస్కషన్ విధంగా ఒక 10 నిమిషాల సమయం తీసుకుందాం. 12:52 అవుతుంది. ఇంకో 8 నిమిషాల వరకు ఏదైనా ఒక డిస్కషన్ కి ఛాన్స్ మనం ఇవ్వాలని మరి ప్రజ్ఞాభారతి డిసైడ్ చేసుకుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. ప్రొసీడ్ ఫర్ ద డిస్కషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డిస్కషన్స్ అబౌట్ ది కరోనా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ అండ్ బిఫోర్. థ్యాంక్ యూ. ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉండాలి, అలాగే పీజీ ఎంట్రన్స్ ఆన్లైన్ లో ఎగ్జామ్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాయి, ఇలా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మంచి మార్గనిర్దేశం చేశారు. తర్వాత యూనివర్సిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ కు మాత్రం ఇప్పుడు ప్రాబ్లం లేదు, కానీ మీ ఐఐటి నీట్ ఎగ్జామ్ రాసే వారికి క్లాస్ రూమ్ కోచింగ్ అని కంపల్సరీ కావాలి అని తప్పకుండా చెప్పారు. లాక్డౌన్ లో క్లాస్ రూమ్ యొక్క స్ట్రెంగ్త్ ను తగ్గించుకోవాలి, తగ్గించుకున్నట్టయితే యాజమాన్యం మీద బర్డెన్ పడుతుంది, బర్డెన్ పడ్డప్పుడైతే యాజమాన్యం కొత్త స్టాఫ్ ను రిక్రూట్ చేసుకుని అందరికీ ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాల్సినట్లయితే యాజమాన్యం మీద బర్డెన్ పడుతుంది. కాబట్టి ఒకవైపు గవర్నమెంట్ ఫీజెస్ రెడ్యూస్ చేయమంటుంది, కానీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలనేది విజ్ఞులైన గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళైన అందరూ ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా తను ఒక విషయాన్ని మనకు సూచించారు. అట్లాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏ విధంగా ఉండాలనే దాని గురించి కూడా క్లియర్ గా చెప్పారు. ఇంటర్ వాళ్ళకు ఇంటర్ ప్లేసెస్సీ కంప్లీట్ అయిపోయి ఇంటర్ వాళ్ళకు కొద్ది ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు, అంటే కొత్త జాయిన్ కావాలి కాబట్టి వాళ్ళు స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవడం కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది. అలాగే పిల్లలు మానసికంగా ఒత్తిడికి ఇప్పుడు లోన్ అవుతున్నారు, పిల్లలు ఎక్కువగా ఇంటి వాతావరణంలో ఉన్నారు. అలాగే దీని తర్వాత కూడా ఏమైతుందంటే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, అందుగురించి వీలైనంత తొందరగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని చెప్పారు. అలాగే ఐప్యాడ్ ల్యాప్టాప్ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలకి అందుబాటులో ఉండాలి, ఎందుకంటే టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి ప్రతి ఇంటిలో ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంచాలి. కానీ గూగుల్ సెర్చ్ చేయకుండా వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉందని దీని కూడా ఆ డిసడ్వాంటేజ్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ COVID-19 అనేది ఒక ప్రాబ్లమే కాదు, ఒక కొత్త ఆవిష్కరణకు నాంది పలకడానికి మనకు ఒక అవకాశం కల్పించిందని కూడా చాలా అద్భుతమైన విషయాన్ని సూచించారు. సార్ ఒక 3-4 క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నారు. బిఫోర్ దట్ మా డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి ఒక 2 మినిట్స్ మాట్లాడతారు సార్. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే. చాలా విషయాలు చాలా ఎంత క్లారిటీ ఉన్నది నాకు అర్థమైంది. స్కూల్ ఎడ్యుకేషన్ గానీ ఇంటర్ గానీ ప్రాక్టికల్ గా చాలా ప్రాక్టికల్ సజెషన్స్ చాలా చేస్తారు, ఉపయోగపడుతుంది. మీలాంటి అనుభవజ్ఞులు ఇటువంటి విషయాలు మాతో షేర్ చేసుకోవడం వలన మాకు కూడా ఒక విశ్వాసం కలుగుతుంది. పూర్తిగా వేస్ట్ మరి ఎన్ని రోజులు ఈ కరోనా ప్రభావం ఉంటుంది, వ్యాక్సిన్ ఎప్పుడు రావాలి, మందులు ఎప్పుడు రావాలి, అన్ని పోయినా గానీ వైరస్ అయితే ఎటు పోదు కదా, అది ఉంటది. సార్ సార్ వినస్తుంది సార్. అదొస్తాడు సార్. వినబడుతుందండి? వినొస్తుంది వినొస్తుంది సార్. కనుక మీరు చాలా అద్భుతంగా విషయాలు చెప్పి చాలా మంది లోపల విశ్వాసాన్ని కలిగించారు, కొత్త ఐడియాస్ చెప్పిండ్రు, సులభంగా ఎలా చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఇవన్నీ
విషయాలు మంచిగా చెప్పిండు. అయితే కొన్ని నేను ఒకటి రెండు సజెషన్స్, ఈ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా మంది స్కూల్స్ కు టు హోమ్ ట్రాన్స్పోర్ట్ కూడా రెడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ ఆ పాయింట్ కూడా నేను చెప్పాలని అనుకున్నాను. రైట్, అది ట్రాన్స్పోర్ట్ కూడా సేమ్ ఎట్లా అంటే ఇప్పుడు బెంచ్ లో ఒక రో లో ఒక పిల్లవాడు మాత్రమే కూర్చోబెట్టాలి, ఇంతకుముందు 40 మంది పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక 20 మందినే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి తొందరగా అంటే ఈ సంవత్సరమే ప్రవేశపెడతారా, మరి వచ్చే సంవత్సరం ప్రవేశపెడతారా, దానికి కరోనా ప్రభావం, ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే ఎనీవే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్సో, న్యూ నేషనల్ పాలసీ, అండ్ వీ హ్యావ్ అనదర్ ప్రాబ్లమ్ టుగెదర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్, అంటే వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్, ఈ కరోనా తర్వాత మనకుండే పరిస్థితుల లోపల మనం యాజ్ ఇన్స్టిట్యూట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ యాజమాన్యాలు కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన మొత్తం మన పేట మార్చేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఎట్ ది సేమ్ టైమ్. ఇవి సినర్జెటిక్ గా మనం ఎఫర్ట్ పెడితే ఫలితాలు చాలా బాగుంటాయని, దాన్ని కంబైన్డ్ వ్యూ తోటి చూస్తే ఎలా ఉంటుంది అది మీరు కొద్దిగా కొంత. మాకు ఇక్కడ టైం లిమిట్ ఏం లేదు, మీకు కొద్దిగా టైం ఎక్కువ, ప్రోగ్రామ్ ఎట్లా ఉందని మనకు తెలియదు. తర్వాత ఇంకొకటి స్కూల్ అండ్ క్లాస్ రూమ్, హాస్టల్ అండ్ క్లాస్ రూమ్ ఉంది కదా, యూఆర్ థింకింగ్ ఇట్ యాజ్ టూ డిఫరెంట్, ఇక్కడ హాస్టల్ ఇక్కడ స్కూల్ అన్నట్టుగా కాకుండా వీ కెన్ హ్యావ్ సంథింగ్ కన్వర్టబుల్ బెడ్స్ అండ్ కన్వర్టబుల్ చైర్ సిస్టమ్ ఆర్ ఎనీథింగ్, అండ్ ఇట్ కెన్ బి బోత్, వన్ బిగ్ రూమ్ కెన్ బి అకామిడేషన్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ రూమ్. ఎగ్జాక్ట్లీ, అకామిడేషన్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ రూమ్. యూ నాట్ ఎఫోర్డ్ టు హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్ ఇన్ 2-3 మంత్స్. This may solve the issue. Exactly. Where you can have to work with little more innovation. Exactly. And also reducing traffic and transport difficulties. Whenever, at least for parents counseling, you can use online. Second thing is it's assessment test. You are using 7 days or 6 days in a week. Assessments can be done at home and you can give it split. Exactly. And 5 days you can, or 4 days and 3 days at home. So like that, if their parents are ready. It is not, all parents are not at home also. No. They will be alone in the house and they won't be able to do anything. And for lower nursery and other classes can be delayed till healthy atmosphere. No, yes sir, yeah. That can be done. Pre-primary level we can delay, no problem. Even up to October also it's not a problem. And there is no replacement for classroom actually. That exactly is, sir, exactly. There is no replacement like mother and father, a teacher also. They learn a lot from teacher when they are in association with the teacher. And they follow him thoroughly actually. So it helps personality development means teacher's contribution is very high. So thank you for giving so much insights into the problem. Welcome sir. Thank you for giving this opportunity. And actually memo. Thank you Niranjan Achari sir. Sir. Ento mandi vachcharu sir ivalla participants? సార్ మోర్ దాన్ 100 సార్, మనకు లిమిట్ మాత్రం 100 ఉంది, ప్రెసెంట్ కూడా 100 ఉన్నారు మెంబర్స్ టోటల్ సార్, టోటల్ గా. ఓకే ఓకే ఓకే. ఫీలింగ్ ప్రెసెంట్ కూడా 100 ఉన్నారు, బట్ 100 మోర్ దాన్ 100 ట్రై చేస్తుంటారు కానీ, బట్ పాస్ ఎంట్రీ మాత్రం ఓన్లీ 100 కి రెస్ట్రిక్ట్ ఉంది సార్. ఓకే 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 సార్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సార్. మేము యాక్చువల్గా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే గేమ్స్ కానీ ప్రేయర్ అప్పుడు కానీ ప్లస్ క్లాస్ రూమ్ లో డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన విషయాలు సార్. ఒక 4 క్వశ్చన్స్ అటెండ్ చేద్దాం సార్, మీ ఫుల్ టైం ఓన్లీ 4 క్వశ్చన్స్ అటెండ్ చేసి క్లోజ్ చేద్దాం. రిక్వెస్ట్ అనిత గారు.
హలో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నరేందర్ రెడ్డి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఆల్ఫోస్ లో వర్క్ చేశాను సార్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ గా చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ప్రజ్ఞా భారతి ఫర్ కండక్టింగ్ సచ్ ఏ గుడ్ ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు మామూలుగా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నారు అంటే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోర్సెస్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైమ్ నేను యునిసెఫ్ వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను సార్ అగైన్ కరోనా టాపిక్ కూడా ఉంది ఇందులో సో వాళ్ళకి పిల్లలకి ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ గా ఈ కరోనా ఆఫ్టర్ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మెయిన్లీ హ్యాండ్ వాష్ మీద సో మనం పిల్లలు స్కూల్ కి రీచ్ అయ్యే లోపల మనం ఈ కరోనా మీద వాళ్ళు ఎట్లా ఫైట్ చేయాలి దట్ మీన్స్ హ్యాండ్ వాష్ ఇంపార్టెన్స్ చెప్తాము స్కూల్ కాగానే వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకునేటట్టు అంటే సపోజ్ ఎట్లా గేట్ చాలా టచ్ చేస్తారు కదా ఈవెన్ బస్సెస్ లో మధ్యలో సో వాళ్ళు ఎంటర్ కాగానే హ్యాండ్ వాష్ చేసుకునేటట్టు మన గేట్స్ దగ్గర మన కాలేజెస్ గేట్స్ దగ్గర నెక్స్ట్ స్కూల్ కి రూమ్స్ కి వెళ్ళగానే ఈవెన్ ఎవరికైనా కొన్ని జపాన్ కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి సార్ ఏంటంటే ఎవరికైనా దగ్గు తుమ్ము జ్వరం ఉంటే వాళ్ళు కంపల్సరీ మాస్క్ యూజ్ చేస్తారు కానీ మన ఇండియాలో ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు ఎవరైనా మాస్క్ యూజ్ చేస్తే సంథింగ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కావచ్చు అనుకుంటారు అట్లాంటి పాజిటివ్ అవేర్నెస్ మనం యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళది వాళ్ళు హైజీన్ హెల్త్ అండ్ హైజీన్ ఇంపార్టెన్స్ మనం ఈ కరోనా ఈ లాక్డౌన్ పీరియడ్ లో పిల్లలకి ఒక రకంగా ఒక పర్సనాలిటీ ట్రైనర్ ఎవరైనా ఉండి వాళ్ళకి హెల్త్ అండ్ హైజీన్ ఇంపార్టెన్స్ తెలియజేయాలి అంటే అగేనెస్ట్ కరోనా న్యూట్రిషన్స్ ఎట్ ద సేమ్ టైం అది అని నేను అనుకుంటున్నాను సార్ యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ మదర్ గా యాజ్ ఎ పేరెంట్ గా మీరు అన్నట్టే సార్ ఇంకో విషయం ఏంటంటే నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్ సార్ గవర్నమెంట్ స్కూల్స్ అంటూ కూర్చో మేడం కొంచెం మైక్ డిస్టెన్స్ లో పెట్టండి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనం డిస్టెన్స్ గా కూర్చోబెట్టడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది మనకి ఇప్పుడు మీరు అన్నట్టే సార్ ప్రైవేట్ స్కూల్స్ లో మీరు ఎక్కువ టీచర్స్ ఎంగేజ్ చేస్తుంటారు ఇజెంట్ ఇట్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇట్స్ నాట్ పాసిబుల్ కదా సార్ అంటే ఐ థింక్ సో అంటున్నాను అందుకే ఇప్పుడు నేను ఫైనల్ గా ఏం చెప్పానంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే బోత్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ నేషనల్ రెసిడెన్షియల్ డేస్ కలర్ అందరికి అసలు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవును సార్ ఇంకా ఏంటంటే నాట్ ఓన్లీ యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ సిటిజన్ గా ప్రతి ఒక్కరికి మన బాధ్యత ఏంటంటే మనం ఎలా హైజీన్ గా ఉండాలి అగేనిస్ట్ కరోనా నాట్ ఓన్లీ అగేనిస్ట్ కరోనా చాలా వైరసెస్ ఇప్పుడు వస్తుంటాయి సో ప్రతి ఒక్కరూ ఫైట్ చేయాలి అన్నాడు అంటే దీని ఇంపార్టెన్స్ తెలియాలి అంటే హెల్త్ బాగుంటేనే మనం చదువుకోగలుగుతాం ఒక ఉన్నతమైన వెల్దీ కరీంనగర్ అట్మాస్ఫియర్ మంచి క్రియేట్ చేయగలుగుతాం అనేది ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో పిల్లల్లో ఉన్న భయం పేరెంట్స్ లో ఉన్న భయం అనేది మనం ఈ లాక్డౌన్ టైంలో పోగొట్టాలనేది నా కోరిక అన్నట్టు మెయిన్ గా అది వీడియో లెసన్స్ ద్వారా ఏమన్నా క్రియేట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్ మీరు మనం ప్రజ్ఞా భారతిని రిక్వెస్ట్ చేద్దాము స్కూల్ పిల్లలకి ఒక మోటివేటర్ ని సార్ వాళ్ళు అరేంజ్ చేస్తే ఒక రోజు ఇలా ఒక 100 మెంబర్స్ కాకుండా దీని కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు తలుచుకుంటే అవుతుంది ఇప్పుడు వరల్డ్ వైడ్ మీటింగ్స్ జూమ్ ద్వారా అవుతున్నప్పుడు వాళ్ళు కెపాసిటీ పెంచుతున్నారు మీరు అది చేసి ఒక మంచి మోటివేటర్ ని ఈ లాక్డౌన్ పీరియడ్ లో స్కూళ్ళకి మోటివేట్ చేసే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజ్ఞా భారతికి మరి నా తరఫున విజ్ఞప్తి మేడం అనిత అనిత గారు మీరు ఒక నంబర్ కు మీరు మెసేజ్ మీద మీ నంబర్ మెసేజ్ చేయండి మీరు యూనిసెఫ్ ద్వారా కాబట్టి మీ ఒక సజెషన్స్ కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు యూజ్ అయ్యి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా నంబర్ రాసుకుని 9 9 8 4 9 0 ఓకే 9 8 4 9 0 5 9 1 8 1 5 9 1 8 ఓకే సార్ ప్రజ్ఞాభారతి గ్రూప్ లో ఎవరైనా మెంబర్స్ గా జాయిన్ అయ్యి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కావాలన్నా ఈ నంబర్ కు మెసేజ్ పంపండి మిగతా పార్టిసిపెంట్స్ కూడా నవే రిక్వెస్ట్ గోపాల్ రెడ్డి సంతోష్ సార్ నమస్తే సార్ నమస్తే గోపాల్ రెడ్డి గారు సార్ అయితే
ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ 12 మంత్స్ సాలరీ అనేది ఒక సమస్య. అంటే 12 మంత్స్ సాలరీ ఇవ్వకపోవడం అంటే ఒక సార్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎగ్జెంప్షన్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ అంటే మామూలుగా చిన్న సాలరీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ బెనిఫిట్ లో ఒక 10% డిడక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు కదా, అది ఒక. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ అనేటివి కొంచెం వాళ్ళు భయపడతారు అన్నట్టు. ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేసి మనము ఇట్లా చేస్తే మేనేజ్మెంట్ ఇంకో ఈ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఆల్ఫోర్స్ లో నుండి వేరే మేనేజ్మెంట్ అయినా ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఉద్యోగం ఇవ్వరు వాళ్ళు. ఇట్లా కొంచెం అటువంటి టార్చర్ అనుభవించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొకటి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అందరూ కమర్షియల్ గానే ఆలోచిస్తలేరు అనేది ఒకటి ఉన్నారు కదా. అందరూ అంటే దాదాపు నాకు తెలిసి ఒక 10% కమర్షియల్ ఆలోచిస్తలేరు కావచ్చు, కానీ 90% ఉంటారు సార్. గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ నారాయణ చైతన్య ఆల్ఫోర్స్ కానీ ఎస్ఆర్ కానీ ఇవన్నీ. తర్వాత ఇంకొకటి సార్, ప్రైవేట్ స్కూల్స్ మాక్సిమం కంజెస్టెడ్ బిల్డింగ్స్ లో నడిపే వాళ్ళు ఎంతో మంది లేరు అనేది ఒకటి. ప్రస్మా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఓకే, గానీ అయినా అప్పటికి కూడా మళ్ళీ స్టేట్మెంట్స్ వస్తానే ఉన్నాయి. అయితే ఇంకొకటి సార్, కరోనా వల్ల బిఫోర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అనేది అంటే మొత్తం మీద ఏంటంటే బిఫోర్ అంటే ఈ కరోనా ఒక విపత్తు రావడం ఏందో కానీ మొత్తం మీద అవేర్నెస్ వచ్చింది ప్రజలకు. ఇంకొకటి సార్, అయితే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది దాదాపు నాకు తెలిసి మేబీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కు అంటే టాప్ జనరేటెడ్ ఫ్యామిలీస్ కు మాత్రమే యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను, మా పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు అసలు ఎవరు ఒక 99% ఎవరు ఇంటరాక్ట్ అవుతలేరు సార్. మేము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం, ఆ నెంబర్స్ యాడ్ చేసి గ్రూప్ యాడ్ చేసి మేము మెసేజెస్ పెట్టినా గానీ రెస్పాండ్ అవుతలేరు. అది అంటే ఒక 10% 5% యూజ్ అవుతుంది అనుకుంటా సార్. ఆ సార్, గోపాల్ రెడ్డి గారు ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. రిక్వెస్ట్ సార్, నరేందర్ రెడ్డి గారు సార్ చెప్పండి. తను అడిగింది ఏంటంటే ఎక్కువ మంది పేరెంట్స్ ఈ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్లు కానీ ప్రొవైడ్ చేసే పొజిషన్ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎట్లా? అందుకే ఇది ఇప్పుడు ఈ లెర్నింగ్ అనేది ఇట్స్ అన్ అడిషనల్ గానే ఉండాలి తప్ప కానీ దానికి ఆల్టర్నేట్ గా చేయలేము. ఎందుకంటే అది ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ లోనైనా కూడా ఇప్పుడు మాలంటి దగ్గర అయినా కూడా క్లాస్ రూమ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినడానికి ఈ న్యూ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అంతే తప్ప కానీ కంప్లీట్ గా నేను క్లాసులు వినను, ఓన్లీ ఇంట్లోని ఆన్లైన్ క్లాసులు వింటాను నేర్చుకుంటాను అనేది హైయర్ ఎడ్యుకేషన్ లో పాసిబుల్ అవుతుంది, కానీ స్కూల్ ఎడ్యుకేషన్ లో అది 100% సాధ్యం కాదు అని చెప్పేసి అనుకుంటాను నేను. స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి గవర్నమెంట్ వక్తలు కూడా ఇంకా చాలా కూర్చుండి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎగ్జాక్ట్, దీని గురించి ఒక గైడ్లైన్స్ కూడా కంపల్సరీ తీసుకురావాలి. రిక్వెస్ట్ బాసంపల్లి శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శ్రీకాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి శ్రీకాంత్ గారు. సార్ అంటే నాకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు సార్. చెప్పండి మీ యొక్క క్వశ్చన్ చెప్పండి. హలో, మాట్లాడండి శ్రీకాంత్ గారు, వినాస్తున్నది మాట్లాడండి. జస్ట్ అవర్ చైర్మన్ సార్ సైడ్ వెరీ క్లియర్లీ మాక్సిమం ఈ-లెర్నింగ్ ఇస్ ఓన్లీ ఫర్ హైయర్ అథారిటీ పీపుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ టు విలేజ్ బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. సో ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ కెన్ యూటిలైజ్ దిస్. సో క్లాస్ రూమ్ టీచింగ్ ఈస్ ద బెస్ట్ ఐ థింక్ ఇన్ దిస్ రిగార్డ్. And but due to coronavirus, now it is not possible.
So maximum we try to motivate the children up to the examination by giving guidelines and any through phone. Every day we have to follow up the children so that we can motivate the children, so we make them perfect. అంతే అంతే స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఎట్లుందంటే ఆన్లైన్ క్లాస్ లో ఉన్నప్పుడు టీచర్ ఫాలో అప్ చేయకుండా ఆన్లైన్ క్లాసులతో లాభం లేదు. ఈవెన్ ఇంటర్మీడియట్ ఐఐటి కూడా ఎట్లుందంటే ఇవాళ కార్పొరేట్ కాలేజెస్ ఆన్లైన్ లో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 మంది పిల్లలకి ఆన్లైన్ పెట్టి ఒకవేళ ఒక పిల్లవాడు మిస్ అయితే ఇంటికి 10 కాల్స్ పోతున్నాయి. ఒక్కసారి అటెండెన్స్ లో మిస్ అయితే వెంటనే కాల్ పోతుంది, మీ వాడు డిస్కనెక్ట్ అయ్యండి, ప్లీజ్ కనెక్ట్ అయ్యండి అని. అంటే ఇది ఒక మిషన్, దీనికి కూడా ఆన్లైన్ లో క్లాసులు పిల్లలకు వినిపించాలన్నా కూడా ఫాలో అప్ చేయడానికి బాగా మ్యాన్ పవర్ అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. సమ్ టైమ్స్ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఫోన్ చేయగానే, లేదండి ఫోన్ నేను మా ఎంతసేపు ఇంట్లోనే ఉండాలి, నాకు పని లేదా, నేను ఫోన్ తీసుకుని బయటకు వెళ్తానా, మా వాడు ఇప్పుడు క్లాస్ వినడు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే తల్లిదండ్రులు సహకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి యాజమాన్యాలు కూడా బాగా మ్యాన్ పవర్ బట్టి రెగ్యులర్ ఫాలో అప్ చేస్తే మాత్రమే ఆన్లైన్ క్లాసులు సక్సెస్ అవుతాయి. అంతేగాని ఒక టీచర్ చెప్తున్నాడు ఇంకా పిల్లలు విన్నారు నేర్చుకున్నారు అంటే అది ఉపయోగపడే విధంగా ఏం లేదు. థాంక్యూ సార్, థాంక్యూ. ఓకే, థాంక్యూ సార్. చాలా బిజీ ఉన్నారు, క్వశ్చన్స్ ఇంకా ముందు అడగడానికి కూడా రెడీ ఉన్నారు. సో బట్ ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. నవ్ ఐ రిక్వెస్ట్ గాజుల రవీందర్ గారు సమ్ అప్ చేసి వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి సార్. రవీందర్ గారు అన్మ్యూట్ చేయండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. సమాప్ చేయమంటారా? చేయండి. హలో, చెప్పండి చెప్పండి రవీందర్ గారు. వారి కృతజ్ఞతలు చెప్పమంటారా? క్లోజ్ చేయండి. ఓకే, నరేందర్ రెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే రవీందర్ సార్. హలో, నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు అసలు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అంటేనే ఓ మేము చిన్నప్పుడు చూసింది ఏంటి అంటే విద్య అంటే కేవలం నారాయణ చైతన్య ఎక్కడో గుంటూరు విజయవాడ ఆంధ్ర ప్రాంతంలో విద్యనే ఉండేది. అసలు తెలంగాణ ప్రాంతం వాళ్ళకు విద్య రాదు, విద్యా కేంద్రాలు లేవు, విద్యా సంస్థలు లేవు, విద్యాలయాలు లేవు అనేటువంటి ఒక దుష్ప్రచారం ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యకు కేంద్ర తెలంగాణ, అది ఉత్తర తెలంగాణ, అది కరీంనగర్. విద్య అంటే నాణ్యమైనటువంటి విద్య, ఇంటర్మీడియట్ స్థాయి నాణ్యమైనటువంటి విద్య కేవలం ఉత్తర తెలంగాణ, అది కరీంనగర్ లోనే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లోనే లభిస్తుంది అని చెప్పేసినటువంటి చూపించినటువంటి ఆ రిజల్ట్స్ చూపించినటువంటి దమ్మున్నటువంటి విద్యా నేతగా మిమ్మల్ని ముందుగా మేము నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అంటే అసలు ప్రాక్టికల్ అంశాలు ఈరోజు తరగతి గదిలో ఎట్లా ఉండవు, ముఖ్యంగా పాఠశాల తరగతి గదులు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, రేపు కరోనా తర్వాత రేపు పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటికి సమాధానాలు ఏమిటి అని కులంకషంగా చర్చించి నిజంగా విద్యా వ్యవస్థ అంటే కేవలం ఒక ప్రైవేటు వ్యవస్థనో లేకపోతే ప్రభుత్వ వ్యవస్థనో కాకుండా విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థనే, అన్ని ఆ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేపించి ఈరోజు మా లోపల ఒక చైతన్యాన్ని నింపినందుకు, ముఖ్యంగా సార్ ఇది 17వది మొదటిసారి సార్, 100 మంది లాస్ట్ అయిపోయేంత వరకు 100 మంది ఉండడమే కాదు ఇంకా ట్రై చేస్తున్నారు సార్ దానిలో ఎంటర్ కావడానికి, ఈ మాటలు వినడానికి. అంటే ఒక ఏదైతే చెప్తారో దాన్ని ఆచరించేటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు విద్య సామాన్యులకు సైతం అందుబాటులో ఉంచే విధంగా మీరు పడుతున్నటువంటి తపనకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కరీంనగర్ ప్రజ్ఞాభారతి మీకు రుణపడి ఉన్నది సార్. మీ యొక్క సలహాలు సూచనలు మీ యొక్క పార్టిసిపేషన్ మాకు కరీంనగర్ ప్రజ్ఞాభారతికి మున్ముందు కూడా ఇలాగే కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థాంక్యూ సార్. థాంక్యూ సార్. రైట్.